హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ అండ్ ఆన్ బ్రాండ్ అంబసిడర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ప్రతిదాన్ని మనం అది ముందు కరెక్టా కాదని నమ్మకుండానే చాలామంది అయితే హైప్ అయితే క్రియేట్ చేయడం అనేది కామన్ అయిపోయింది ఈ మధ్య ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఓ ట్రిమ్ అనేది ఆటోమేటిక్గా మనకి ట్రాఫిక్ని ఇస్తుంది మనం దాంట్లో యూఆర్ఎల్ క్రియేట్ చేసుకుంటే చాలు అని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారన్నమాట అది కరెక్టా కాదనేది చెప్తాను అలాగే పిల్లల ఐడియల మీద సంతకాలు చేయించలేదు ఎన్డిఏలో ఇంకా కొంతమందికి అయితే వీడియోస్ చూడలేదు అన్నమాట డౌట్స్ ఉన్నాయి అది గురించి కూడా చెప్తాను అదేవిధంగా చిన్న చిన్న కొత్త కొత్త టాపిక్స్ ఏం వచ్చినాయి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం వీడియో కొంచెం అని అనిపోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మనం ఇంకా టాపిక్లో అయితే వెళ్ళిపోతాం ముందుగా ఇక్కడ చూసినట్టయితే మన మాటి డిగామో సార్ కింద అయితే ఒక లైన్ ఉంది చూసారా మనకి టుమారో అంటే నిన్న నేను టొమారో అన్నారంటే ఈరోజు మనకి బుచ్చు కలిపి మీద యాడ్ అనేది రాత్రి పది ఇరవై ఆ టైంకి అయితే ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట అదేవిధంగా ఇక్కడ జూలీ మేడం కూడా కన్ఫామ్ చేయడం జరిగింది మనకి సాటర్డే అంటే ఈరోజు తప్పకుండా మనకు బుచ్చు కలిపి యాడ్ ఉంటుందని బట్ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే మనకి ఈరోజు ఏ కార్పొరేట్ వెబినార్ అనేది మాట ఈరోజు కాబట్టి మిగతా మామూలే ఓన్లీ బుజ్ కెల్ఫీ మీద యాడ్ ఒకటి అయితే పడడం జరుగుతుంది మ్యాక్సిమం అది మనకి మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ డాక్టర్ బిల్ విలియమ్స్ అయితే ఐ బిలీవ్ ఇట్స్ యాపిల్స్ పిక్కింగ్ సీజన్ ఆన్ ట్యూస్డే అంటే మంగళవారం యాపిల్ పిక్కింగ్ సీజన్ అనేది వస్తుందని చెప్తున్నారు అంటే మనకి ఈజీగా మన ఇక్కడ ఓ కనెక్ట్ అనేది ప్యాకేజెస్ అంటే మనకి సబ్స్క్రిప్షన్ అనేది మాక్సిమం కొంతమందికి అయితే మంగళవారం గల కంప్లీట్ అవుద్ది కదా దాని గురించి చెప్పడం జరిగింది మరి ఆయన నమ్ముతున్నారు అంతవరకు అది మనకు రిలీజ్ చేస్తారా లేదా ప్యాకేజీల గురించి మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే మనకి బ్యాకప్స్లో రాలేదు కాబట్టి ప్రజెంట్ మనమైతే జస్ట్ అది ఓపెన్ అవుతుందా లేదని వెయిట్ చేయాలి అంతవరకే దాన్ని మనం ఖచ్చితంగా అవుతుందని అవ్వదని మనమైతే చెప్పలేము అలాగే ఫౌండర్స్ కంపల్సరీ ఎవరైతే ఫోర్టీన్ ట్రైల్స్ ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేయలేదు వాళ్ళందరూ పద్నాలుగు ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేయడం ఒక గంటలో మీరు వాడిన వాడపైనా ప్రతి అకౌంట్లో మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ప్రతి అకౌంట్లో ఓపెన్స్ రీటైల్ ఆన్ చేయండి దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది రాదు జస్ట్ మనం ఓపెన్ చేస్తున్నాం అంటే మనం ప్యాకేజ్ తీసుకోవాలా లేదనే తర్వాత విషయం కాబట్టి మాక్సిమం చేయండి అదేవిధంగా పిల్లల పేర్ల మీద ఎన్డీఏ సిగ్నేచర్ చేయించా లేదనేది కూడా మీకైతే క్లారిటీ ఇస్తాను మాక్సిమం కుదిరినంత వరకు మీ పేరు మీద పెట్టడమే బెటర్ బాగా చిన్నపిల్లలు అనుకోండి ఇప్పుడు మనకి పద్దెనిమిది ఏళ్ళు లోపు పిల్లలు అనుకోండి ఒకవేళ వాళ్ళకి మీ వాడడం వస్తుంది అంటే మనకి ఓ ఫౌండర్స్ కానీ ఏ కానీ వాడడం వచ్చిందనుకోండి వాళ్ళ పేరు వాళ్ళు సైన్ చేసుకోవచ్చు అంతకన్నా చిన్నపిల్లలు అంటే మళ్ళీ ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు ఉన్న పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వారు సంతకం పెట్టినా వాళ్ళకి వాడడం రాదు కాబట్టి వారి బదులు మీరు సైన్ చేయొచ్చు మాట మీ సైన్ ఒకవేళ వాళ్ళ పేరు మీద మీరు ఆల్రెడీ సైన్ చేసినా ప్రజెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు దానికి కదపోవసం లేదు మనకి ఇంకా దాని గురించి పూర్తి క్లారిటీ లేదు కాబట్టి కంగారు అయితే పడవసలేదు కానీ మీరు పెట్టడం అయితే కొంచెం బెటర్ ఫౌండర్స్ అలాగే చాలా మందికి నిన్న వాట్సాప్ గ్రూపులు అయితే బాగా షేర్ అవ్వడం జరుగుతుంది అసలు ఈ ఓట్రిమ్ క్లిక్స్ ఈ ఓట్రిమ్ అనేది క్లిక్స్ అనేది ఆటోమేటిక్గా కంపెనీ మనకి చేపిస్తుందా లేకపోతే ఎవరైనా నొక్కితే కానీ దీంట్లో అంటే కంపల్సరీ ఎవరైనా నొక్కితే కానీ ఇందులో రాదు మాట నేను ఆల్రెడీ మార్నింగ్ నుంచి నా దగ్గర మూడు మొబైల్స్ ఉన్నాయి మూడు మొబైల్స్ చెక్ చేశాను అలాగే యాక్యురసీ అంటే ఎవరు ఎక్కడి నుంచి నొక్కుతున్నారు అనేది కూడా కొంచెం ఖచ్చితంగా అయితే లేదు మాట హైదరాబాద్ నుంచి వచ్చిన క్లిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా చూపించింది ఇక్కడ నేను ఏలూరు నుంచి నొక్కిన క్లిక్స్ ఏమో వేరే వేరే ఊర్లో అయితే చూపించడం జరుగుతుంది అదేవిధంగా మన ఇక్కడ గమనించినట్టయితే వాళ్ళు మొబైల్స్లో వాడుతున్నారా లేకపోతే డెస్క్ టాప్లో వాడుతున్నారా ట్యాబ్లెట్స్లో వాడుతున్నారా అనేది కూడా మనకు చూపించడం జరుగుతుందన్నమాట మొబైల్స్లో అయితే యాక్యురసీ కరెక్ట్గానే ఉంది మొబైల్స్లో వాడాను మరి మిగతా నేను ఇంకా చెక్ చేయలేదు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ హైదరాబాద్ ఉన్న క్లిక్స్ మాత్రం కరెక్ట్ అన్నమాట మిగతా ఈ మూడు ఉన్నాయి చూసారా పెద్దాపురం అదేవిధంగా ఆదోని భీమవరం ఇవన్నీ ఏంటంటే నేను ఏలూరు నుంచే క్లిక్ చేశాను వేరే వేరే మొబైల్స్లో క్లిక్ చేయడం జరిగింది కానీ ఇక్కడ మనకి యాక్యురసీ అనేది ఇంకా కరెక్ట్గా రాలేదు ఇంకా స్టెబిలైజేషన్ అనేది అవ్వాలి ఎవరు ఎక్కడి నుంచి క్లిక్ చేస్తున్నారు అది యాక్యురసీ రాలేదు ఎక్కడి నుంచి క్లిక్ చేసినా సరే కొంచెం అటు ఇటు ఊర్లు చూపిస్తుంది పక్కా క్లారిటీ అయితే కొన్ని కొన్ని ఊర్లు అయితే పక్కాగా అయితే ప్రజెంట్ ఇంక ఇది చూపించడం లేదు అనమాట అసలు ఈ ఓట్ అనేది మనం యూజ్ చేయడం వల్ల నిజంగా మన కంపెనీ అనేది మన లింక్స్ అందరికీ షేర్ చేస్తుందా అంటే అది కాదు కేవలం మనం లింక్స్ అయితే ఎవరికి షేర్ చేస్తాం వారు క్లిక్స్ అంటే ఇప్పుడు మనం ఊకనెక్ట్ వెబ్నార్ అనేది క్రియేట్ చేసుకున్నాము క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ లింక్స్ మీద మనకి మన దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూప్లో చాలామంది మెంబర్స్ అయితే నొక్తారన్నమాట కొంతమంది అయితే పక్కాగా వాళ్ళు ఏ ఊర్లో నుంచి క్లిక్ చేశారని చూపిస్తుంది కొంతమంది అయితే చూపించడం లేదు అంతేకాని ఇది సపరేట్గా ట్రాఫిక్ అయితే కాదు ఫ్రెండ్స్ ఒకటి గమనించండి బయట వాళ్ళు నొక్కా చూపిస్తుంది మన ఫౌండర్స్ నొక్కన చూపిస్తుంది ఆఖరికి మీ మొబైల్లో మీరు నొక్కున్నా సరే లింక్ మీద క్లిక్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట అంతే కానీ దీన్ని పర్టికులర్గా కంపెనీ ట్రాఫిక్ని షేర్ చేస్తుంది అది ఇది అని చెప్పి మరి చాలామంది అయితే అనుకుంటున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మందే కట్టించాను అదేవిధంగా ఎక్కడ చూసుకోవాలంటే ఓట్రిమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఆప్షన్ వస్తుంది చూసారా డాష్ బోర్డ్ మీద నొక్కున్నట్టయితే మీకు ఈ ఆప్షన్ అని కనిపిస్తాయి అన్నమాట కాబట్టి అలా చెక్ చేసుకోండి ఎవరికైనా మీరు ఆల్రెడీ కనెక్ట్ క్రియేట్ చేసుకుండి ఓ ట్రిమ్లో మీరు లింక్ అనేది క్రియేట్ చేసి కనెక్ట్ పెట్టుకున్నట్టయితే మీకు కూడా క్లిక్స్ అనేవి కనిపిస్తాయి నేనైతే ఓకానెట్లో ట్రిమ్ చేసి పెట్టలేదు కాబట్టి నాకైతే కనిపించలే బట్ నేను ట్రిమ్ చేసి నేనైతే ప్రయోగాలు చేయడం జరిగింది కాబట్టి కనిపిస్తుంది అన్నమాట ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు ఆల్రెడీ నేను ఈవినింగ్ వీడియోలో చెప్పడం జరిగింది మీ పేరు మీద రావాలంటే మీ పేరు మీద పెట్టుకోవచ్చు లేదా సింపుల్గా ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట దాన్ని బట్టి మీకు అయితే అర్థమవుతుంది అంతే కానీ మనకు ఓటరి వాళ్ళ అయితే ట్రాఫిక్ అనేది రాదు జస్ట్ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్తుంది అన్నమాట అంటే మీ లింక్స్ అనేది ఎక్కడి నుంచి క్లిక్ చేసారనేది మాత్రం ప్రెజెంట్ కొంచెం ఇటుగా చెప్తుంది మనకి అసలైన ట్రాఫిక్ ఏంటంటే మనం లింక్ చేయడం షేర్ చేయడం ద్వారానో లేదంటే ఆటోమేటిక్గా ఎవరైనా సరే మన వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకుంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం మనకి ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే డేట్ చూడండి మే నాలుగో తారీఖు అయితే టోటల్ మన ఫౌండర్స్ అలాగే కస్టమర్స్ ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మనం మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఇరవై లక్షల ఇరవై ఒక వేల ఏడు వందల ఏడు అయితే ఉండడం జరిగింది మళ్ళీ ఈరోజు సార్లు అయితే నేను లాగిన్ అయ్యాయి అనమాట అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అది కూడా కొంచెం క్లారిటీ అయితే మీకు వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు మార్నింగ్ నేను చూసినప్పుడు అయితే దాదాపు ఇరవై లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల సారీ నూట నలభై మూడు అయితే ఉండడం జరిగింది అంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేలు అయితే రెండు రోజులు ఇంక్రీజ్ అయ్యారు అని ఇక్కడ చెప్పుకోవచ్చు దాని తర్వాత నేను మళ్ళీ ఒక నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ నేనైతే లాగిన్ అవ్వడం జరిగింది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి అనమాట అప్పుడు మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ నూట అరవై తొమ్మిది వచ్చింది అంతగా నూట నలభై వచ్చింది అంటే దాదాపు నాలుగు నిమిషాల్లోనే పాతిక మంది అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అంతే కానీ మనకు ఓటీఎం ద్వారా అయితే మనకు సపరేట్గా ట్రాఫిక్ అయితే రాదు మన ట్రాఫిక్ అనేది మన ఓఎస్ వెబ్సైట్ ద్వారా అదేవిధంగా మనం పంపించే రెఫరల్స్ ద్వారా మాత్రమే వస్తుంది ఓకేనా కాబట్టి ఫౌండర్స్ మనకి ట్రాఫిక్ అనేది మనం అఫ్లెట్ లింక్స్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారానో లేదంటే కస్టమర్స్ ఎవరైనా సరే మన ఆన్ బేస్ డాట్ కామ్లో విజిట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారానో అయితేనే ప్రజెంట్ అయితే వస్తుంది అంతేగాని ఓట్రిమ్కి ట్రాఫిక్ అయితే ఎటువంటి సంబంధం లేదు జస్ట్ ఓట్రిమ్ ఏంటంటే మనం ఎవరికైనా లింక్స్ షేర్ చేసేటప్పుడు లేకపోతే మన లింక్స్ని ఎవరైనా నొక్కినప్పుడు మాత్రం ఎంతమంది ఎంతమంది నొక్కుతున్నారనేది మాత్రం చూపిస్తుంది మాట దాని నుంచి మరి ప్రజెంట్ ఇన్కమ్ వస్తుందా లేదనేది ఎవరికి తెలియదు కాబట్టి ఎవరైనా మీకు ఇన్కమ్ వస్తుందా లేకపోతే ఇంకేదైనా చెప్తే అది కరెక్ట్ కాదని మీరు అయితే అర్థం చేసుకోండి మీకు క్లారిటీ అయితే వచ్చింది అదే అదేవిధంగా మీరు గమనించినట్టయితే అయితే నేను చెప్పిన దాంట్లో టోటల్ చూశారు కదా కేవలం రెండు రోజుల్లోనే యాభై ఐదు వేల మంది దాకా మనకైతే ఈకో సిస్టమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఆన్ బేస్ కంపెనీలో కస్టమర్ కింద కానీ రీసేలర్ కింద రావాలంటే నాకు కింద మెసేజ్ అనేది పెట్టండి కామెంట్స్లో పెట్టినట్టయితే మీకు లింక్ అనేది షేర్ చేస్తుంది దాని ద్వారా మీరు కస్టమర్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మీకు ఫ్రీగానే ఉంటుందన్నమాట అదేవిధంగా విధంగా రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎన్డీఏలో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఎన్ని మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నా మీ పేరు మీద ఎన్ని అకౌంట్స్ ఉన్నా సరే తప్పకుండా ప్రతి దాంట్లో మీరు ఎన్డీఏ సిగ్నేచర్ అని చేయాల్సి ఉంటుంది ఒకవేళ మరీ చిన్నపిల్లలు వారికి అకౌంట్ వాడడం రాకపోతే వాళ్ళ బదులు మీరే గార్డియన్ కింద సైన్ చేయండి కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళు వాడగలరనుకుంటే వాళ్ళ మీద సైన్ చేయొచ్చు మనకి ఓకే వేసికి మాక్సిమం సంబంధం అయితే ఉండకపోవచ్చు అన్నమాట అదొకటి గమనించండి ఎందుకంటే ఓకే అనేది సపరేట్ ఓకే వైసీపీలో మనం పేరు అనేది అప్పుడుకప్పుడు మనం మార్చుకోవచ్చా లేదనేది ఇంకా ఓకేవీస్ వస్తే కానీ మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఓకేవీస్కి దీనికి సంబంధం లేదు ఇంకా చాలామంది ఏంటంటే ఎన్డీఏలో సిగ్నేచర్ ఆధార్ కార్డులో పెట్టినట్టు పెట్టాలా బయట సైన్ చేసినట్టు చేయాలంటే అలాగే ఎవరికి రాదు మాట డిజిటల్ సైన్ కాబట్టి కొంచెం అటీ ఇటుగానే వస్తుంది కాబట్టి ఎటువంటి కంప్లైంట్స్ లేదు మ్యాక్సిమం చేసుకుని అలాగే పద్నాలుగు రోజులు ఫ్రీ ట్రయల్ ఓకేనట్టు గురించి కూడా మీరు ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోండి మనం వాడినా వాడకపోయినా కంపెనీకి మనం ఎక్కువ మనం పోటీ ఇవ్వాలంటే ఎక్కువ మనం వాడే కొద్ది కంపెనీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి తప్పు మీరు వాడితేనే కంపెనీ కూడా మనకి మంచి డెవలప్మెంట్ అనేది అవుతుందంట మనకి అలాగే కొత్త వెబ్సైట్ కూడా ఆన్పేసు డాట్ కామ్ నుంచి కొత్త వెబ్సైట్ కూడా రావడం జరిగింది ఒకవేళ కుదిరితే ఈవినింగ్ చిన్న వీడియో అనేది ప్లెడ్ అయి ట్రై చేస్తాను తప్పకుండా మన ఆన్పేసు కొత్త వెబ్సైట్ అనేది కూడా చూసేయండి ఓకే ఫౌండర్స్ ఎప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తేనే ఉండండి జీకే లుక్ సాలీవన్ తెలుగు ఛానల్ మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫోన్ సెలప్ యూ